మిత్రులారా, ఒక్కసారి ఇది క్లోజప్ లో చూస్తే మీకే అర్థమవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రేమ ఉందో మీకే అర్థమవుతుంది. మిత్రులారా, ఇవి వాడి పడేసిన పేపర్లు కాదు, చిత్తు కాగితాలు కాదు మిత్రులారా. ఇది ప్రజలు మనం ఇచ్చినటువంటి ప్రజా పాలన దరఖాస్తు ఫారాలు మిత్రులారా. ప్రజా పాలన దరఖాస్తు ఫారాలు ఇవ్వడం కోసం మనకున్న బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి ఓ రోజు కేటాయించి బండి మీద పోరినో పొరాన్ని ఉసినబెట్టి వెనుక పెళ్ళాన్ని ఉసినబెట్టి చేతుల దరఖాస్తు పట్టుకొని రోజంతా లైన్ లో నిలబడిచ్చినటువంటి దరఖాస్తు ఫారాలు ఈ కాంగ్రెస్ పాలనలో రోడ్డు పాలైనవి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మనల్ని, ఈ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఎలాగో కాపాడుకోలేదు, కనీసం ప్రజలిచ్చినటువంటి ఫారాల్ని కూడా కాపాడుకోలేని పరిస్థితి. పైగా ఏజెన్సీ చేతికి గ్యారంటీల డాటా, ప్రజలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఉంటాయి, ఆస్తి వివరాలు ఉంటాయి, అన్ని వివరాలు ఉంటాయి. ఆ వివరాలన్నీ దొంగల చేతికి ఇవ్వబోతురు. ప్రైవేట్ ఏజెన్సీకి ప్రజలకు సంబంధించినటువంటి ఫారాలు అప్పయ్యప్పిన మిత్రులారా. ఇది కాంగ్రెస్ పాలన, మద్దతు ధర దక్కకపోవడంతో సోమవారం యనమామల మార్కెట్లో జరిగిన ఆందోళనలో ఓ రైతు ఆవేదన. ఓ రైతన్నా, నువ్వు ఓటేసి గెలిపించింది రేవంత్ను, నువ్వు యనమామల మార్కెట్లో ధర్నా చేస్తే ఏమొస్తుంది? యనముల రేవంత్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేస్తే, కారు ముందట ధర్నా చేస్తే ఆయనకు సిగ్గొస్తుంది, ఆయన ప్రభుత్వానికి సిగ్గొస్తుంది, రైతుల మీద ప్రేమ పుడుతుంది. గది కదా మీరు ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా,